గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుత ఏపీ రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి డివి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్. అంటే ఇసుక అక్రమ తవ్వకాల కింద గ్రీన్ ట్రైబ్యూట్ పేరుతో కోర్టు ఒక ఆదేశాలు జారీ చేసింది. అంటే అక్రమంగా ఇసుక తవ్వుతున్నారంటూ జగన్ గవర్నమెంట్కి ఒక అంటే నోటిఫికేషన్ జారీ చేసింది. May 9 మీరు ఫుల్ అఫిడవిట్ సబ్మిట్ చేయాలి, అక్రమంగా ఎందుకు తవ్వుతున్నారంటూ జారీ చేసింది. ఈ ఈ పరిణామాలన్నీ ఎలక్షన్ మీద ఎలా పడే అవకాశం ఉంది సార్? ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టు మరోసారి కన్నెర్ర చేసింది. అవును. ఏంటి ఇసుక అక్రమ తవ్వకాలు తక్షణమే ఆపేయాలని, గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలని అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఎవరు పాటిస్తారు? సుప్రీంకోర్టు ఆదేశాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాటిస్తుందా? ఏ కోర్టు ఆదేశాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆదేశిస్తుంది? ఎన్నికల సంఘం ఆదేశాలే బేఖాతరవుతున్న పరిస్థితుల్లో సరే సుప్రీంకోర్టు ఇసుక అక్రమ తవ్వకాలపై దేశవ్యాప్తంగా కన్నెర్ర చేస్తోంది. ఎందుకంటే పర్యావరణ విధ్వంసం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి శాండ్ మాఫియా ఆగడాలంతా ఇంత కాదన్నమాట. 115 చనిపోయారంట. ఏది ఈ ఇసుక అక్రమ తవ్వకాల వల్ల ఆ నదుల్లో, వాగుల్లో, వంకల్లో ఆ ఏర్పడిన పతులు అవి కనపడక పిల్లలు ఈతకెళ్ళి దిగి ఆ పతుల్లో పడి కొట్టుకుపోయినటువంటి దృష్టాంతాలు. 115 చనిపోయారు. అదే కాదు కదా, 200 భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఏది ఇసుక లేకపోవడం వల్ల, ఇసుక అక్రమ రవాణా వల్ల. ఇసుక ఇక్కడ కన్స్ట్రక్షన్కి అందుబాటులో లేదు, రాష్ట్రంలో కట్టుబడి రంగం కుదేలైపోయింది. అక్కడ పేదల ఇళ్ల నిర్మాణాన్ని పడకేయించారు. 25 ఇళ్ళు కడతానన్నాడు 5 5 ఇళ్ళు కూడా కట్టలేకపోయాడు. ప్రాజెక్టులు 42 కంప్లీట్ చేస్తానన్నాడు. పోలవరం సహా అన్ని ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తానన్నాడు. జలయజ్ఞం అని అది నవరత్నాల్లో 3వ రత్నమో 4వ రత్నమో అది కాస్త రాలిపోయింది. పోలవరం గోదాట్లో కలిసిపోయింది, డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది, గైడ్ బండు కుంగిపోయింది. అదే కాదు మొత్తం అన్ని ప్రాజెక్టుల యొక్క నిర్మాణం ఆపేసినాడు. అన్నమయ్య ప్రాజెక్టు కూడా అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయాయి. పులిచింతల్లో 2 కొట్టుకుపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో కన్స్ట్రక్షన్ కుదేలయ్యేసరికి 40 చెందినటువంటి 40 భవన నిర్మాణ కార్మికులు రోడ్డు పాలయ్యారు. తినడానికి తిండి లేని పరిస్థితుల్లో 200 ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ 200 ప్రభుత్వ హత్యలు. ఈ 115 ప్రభుత్వ హత్యలు అన్నమాట. శాండ్ మాఫియా హత్యలుగానే చూడాలి. ఇప్పుడు కలెక్టర్లందరికీ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది, మొత్తం ఇసుక రీచ్లన్నీ మీరు తనిఖీ చేయాలి, ఫీల్డ్ విజిట్స్ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తే ఏ కలెక్టర్ అన్నా రీచ్కి వెళ్ళాడా? వెళ్లకుండా మొత్తం కలెక్టర్లంతా కట్ అండ్ పేస్ట్, ఒకే ఫార్మెట్లో కనీసం పారాగ్రాఫ్లు మార్చకుండా వాళ్ళపైన ఎంక్వైరీ జరిగితే పరిస్థితి ఏంటి సార్? అప్పుడు సెంటెన్సులు కూడా మార్చకుండా రిపోర్ట్ పంపించారు. ఎవరికి? సుప్రీంకోర్టుకి. వాళ్ళపైన ఎంక్వైరీ జరిగితే అప్పుడు పరిస్థితి ఏంటి సార్? అప్పుడు తమిళనాడులో 5 కలెక్టర్లు బలయ్యారు. అందుకే అడిగాను. శాండ్ మాఫియా ఆగడాలకి తమిళనాడులో 5 కలెక్టర్లు ఈడీ ఇచ్చారని ఎదుర్కొన్నారు. 10 ఒక్కొక్క కలెక్టర్ని 10 ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అక్కడ కలెక్టర్లని డ్రిల్ చేసిందనమాట. ఆ ఈడీ విచారణకు మీరు తప్పనిసరిగా హాజరవ్వాలని సుప్రీంకోర్టు శాసించింది. తమిళనాడులో ఒక రకంగా, ఆంధ్రప్రదేశ్లో కలెక్టర్ల పట్ల మరో రకంగా. ఐఏఎస్లా వాళ్ళు ఐఏఎస్లా అందరూ అదే విధమైనటువంటి ఫార్మాట్లో కనీసం రీచ్లు తనిఖీ చేయకుండా. సుప్రీంకోర్టు ఏమి అడిగింది? అసలు ఎన్ని రీచ్లకు అనుమతులు ఇచ్చారు? అనుమతులు లేని ఎన్ని రీచ్లలో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి? మాన్యువల్గా జరుగుతుంది ఎక్కడ? యంత్రాలు జేసీబీలు వాడుతుంది ఎక్కడ? సవివరంగా రిపోర్ట్ పంపమంటే అనుమతులున్న రీచ్ల్లోనే తవ్వకాలు జరుగుతున్నాయి, అనుమతులు లేకుండా ఒక్క రీచ్లో తవ్వకాలు జరగటం లేదు, అన్నీ మాన్యువల్గానే జరుగుతున్నాయి, ఎక్కడ యంత్రాలు వాడతలేదు. ఇలా రిపోర్టులు పంపారంటే ఎవరో ఒక కలెక్టర్ మాత్రమే ధైర్యం చేసి సరైన రిపోర్ట్ ఇచ్చినట్టుగా మనం చూసాం. ఇప్పుడు 110 రీచ్లలో అనుమతులతో తవ్వకాలు జరగాలి, కానీ ఆంధ్రప్రదేశ్లో 500 రీచ్లలో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. 5 40 కోట్ల టన్నుల ఇసుక తవ్వేశారు.
40 కోట్ల టన్నుల ఇసుక 5 ఏళ్లలో తవ్వేశారంటే 40,000 కోట్ల రూపాయల దోపిడీ. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో 40,000 కోట్ల రూపాయలు దోపిడీ ఇసుక ద్వారా చేశాడని పురంధేశ్వరే పెద్ద పిటిషన్ పంపింది సుప్రీంకోర్టు సీజేకి, అందరికీ కూడా ఆమె పిటిషన్స్ పంపింది. చంద్రబాబు అసలు అన్ని రీచ్లు సందర్శించాడు మాజీ ముఖ్యమంత్రి. రీచ్లకు వెళ్ళి అక్కడ పక్కనే కొండల్లాగా గుట్టల్లాగా పేర్చినటువంటి ఆ ఇసుక కుప్పల దగ్గరికి వెళ్ళాడు. ఏంటి ఇసుక ఎక్కడికి పంపిస్తున్నారు, ఎందుకు ఇక్కడ వాడట్లేదు, ఇక్కడ నిర్మాణ రంగాన్ని ఎందుకు కుదేలు చేశారు, ఈ ఇసుకని మీరు అక్రమ రవాణా ఎందుకు చేస్తున్నారని ఆయన అడిగితే ఆయన పైన రాళ్ల దాడి. మనం చూసాం అంగళ్ళు దగ్గర భీభత్సం సృష్టించిన పరిస్థితి. రాయలసీమ నుంచి కర్ణాటకకి ఇసుక అక్రమ రవాణా, రాయలసీమ నుంచి తమిళనాడుకి ఇసుక అక్రమ రవాణా, ఉత్తరాంధ్ర నుంచి ఒరిస్సాకి అక్రమ రవాణా, కోస్తా ఆంధ్ర నుంచి తెలంగాణకి అక్రమ రవాణా. నిత్యం 100ల లోడ్లు ఇసుక పోతుంటే చోద్యం చూస్తుందా చెక్పోస్టుల్లో ఉన్నటువంటి స్క్వాడ్స్? ఒకప్పుడు ట్రాక్టరు ఇసుక 1500 ఉండేది, ఇప్పుడు 5000 ఇచ్చినా దొరికే పరిస్థితి లేదు. 10,000 రూపాయలు లారీ ఇసుక, ఇప్పుడు 50,000 ఇచ్చినా దొరికే పరిస్థితి లేదు. శాండ్ మాఫియా ఏ విధంగా పెట్రేగిపోయిందో ఆంధ్రప్రదేశ్ నిలువెత్తు సాక్ష్యం అన్నమాట. జేపీ వెంచర్స్ అని ఉదాన్ని పట్టుకొచ్చారు. జేపీ వెంచర్స్ ద్వారా ఏదో తవ్వకాలు జరుగుతున్నాయి అది ఇది అన్నారు. అది అసలు ఎత్తేసిపోయి ఇప్పటికి 1.5 ఏళ్ళు. ఈ 1.5 ఏళ్ళుగా జేపీ వెంచర్స్ లేకుండా జేపీ వెంచర్స్ బిల్స్ ఎక్కడి నుంచి ఇస్తున్నారు? టర్న్కీ అనేదో ఒకటి దాన్ని తీసుకొచ్చారు సబ్ కాంట్రాక్టర్గా. ఎవరిది టర్న్కీ? సాక్షాత్తు ముఖ్యమంత్రిది తమ్ముడే ఈ ఇసుక మాఫియాని ప్రోత్సహిస్తున్నాడు, అతనే హెడ్ అంటున్నారు అనిల్ రెడ్డి. మీడియాలో చూస్తున్నాం ఇవన్నీ కూడా. మనం ఇసుక రీచ్లు కాంట్రాక్టర్లు సబ్ కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు వీళ్ళ ఒత్తిడులు తట్టుకోలేక. సరే అయితే ఇప్పుడు 9 లోపు ఈ ఫుల్ అఫిడవిట్ ఇవ్వకపోతే మళ్ళీ ఈసీ వీళ్ళ మీద ఎంక్వైరీ చేసి మొత్తం బయటకు లాగే అవకాశం ఉందంట సార్? ఎవరి మహానాన్నాళ్ళు పోతుంటారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తూ ఉంటుంది. సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు చేయాలనేవి లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతో గెలిచిన నన్నెవరు ఆపేదంటాడు. ఏది ఊరంతా ఒక దారి అయితే ఉలిపి కట్టేదో దారి అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డిని కంట్రోల్ చేయగలిగినటువంటి వ్యవస్థలు భారతదేశంలో ఉన్నాయని మనం అనుకోలేము. ఓకే, ఒకవేళ ఓడిపోతే పరిస్థితి ఏంటి సార్? అప్పుడు మళ్ళీ మొత్తం బయటకు వస్తాయి కదా. జగన్మోహన్ రెడ్డి ఓటమి ఇవాళ బాధితుల సంఖ్య పెరిగిపోయిన పరిస్థితుల్లో ఆయన ఓటమి ఆయనే కొని తెచ్చుకుంటున్న పరిస్థితి అన్నమాట. రేపటి ఎన్నిక జగన్ అనుకూల ఓటు జగన్ వ్యతిరేక ఓటు మధ్య జరుగుతుంది. జగన్ వ్యతిరేక ఓటు పెరిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో బాధితుడు కానీ వర్గం కానీ బాధితుడు కానీ వ్యక్తి కానీ బాధితులు కానీ కుటుంబం కానీ లేదన్నమాట. అటు తెలుగుదేశం ఇటు జనసేన బీజేపీ కమ్యూనిస్టులు ప్రతిపక్షాల మీదే కాదు కదా, ప్రజా సంఘాలు ఉద్యోగ సంఘాలు అందరిపైన తప్పుడు కేసులు అక్రమ నిర్బంధాలు అణిచివేత. ఇంత తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అవుతాడని ఎవరు అనుకోవట్లేదు. సో చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.